గుడ్ మార్నింగ్. మనకి సిటీ లిమిట్స్ లో సెబ్ విశాఖపట్నం సెబ్ 4 సర్కిల్ లిమిట్స్ లో 21st ఈ మంత్ నవంబర్ మనకి వెహికల్ చెకింగ్ చేసుకున్నప్పుడు శ్రీనివాస్ రావు అని చెప్పి చిలకలపట్టి శ్రీనివాస్ రావు అని చెప్పి ఒక వ్యక్తిని మనము చిన్న అంటే లెస్ దాన్ కమర్షియల్ క్వాంటిటీతో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి ఇచ్చిన కన్ఫెషన్ మేరకు మనకి కంచరపాలెంలో హౌస్లో మనము చెక్ చేస్తున్నప్పుడు మనకి ప్యాకింగ్ మెటీరియల్స్ కొన్ని అమెజాన్ సంబంధించిన ప్యాకింగ్ మెటీరియల్స్తో పాటు 48 కేజీస్ గంజా కూడా మనకు దొరికింది. దాన్ని బేస్ చేసుకొని మనము టోటలీ 4 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు నిన్న కూడా ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది. టోటలీ 5 మెంబర్స్ అన్నమాట. మనకి శ్రీనివాసరావు, కుమారస్వామి, కృష్ణంరాజు, తర్వాత వెంకటేశ్వరరావు అనే నలుగురిని మనం ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. అది కాకుండా ఈ శ్రీనివాసరావు కొడుకు వాళ్ళ పేరు కూడా మోహన్ రాజు అలియాస్ రాఖీ, వాళ్ళు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీని మనం బ్యాక్గ్రౌండ్ చూసామంటే అంటే మనము శ్రీనివాసరావుని అరెస్ట్ చేసిన ఒక 3-4 డేస్ ముందు ముకుల్ జైస్వాల్, తర్వాత సూరజ్ అలియాస్ కల్లు పావయ్య అని చెప్పి ఒక ఇతరుని మధ్యప్రదేశ్ వాళ్ళు పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కన్ఫెషన్లో కూడా ఈ శ్రీనివాసరావు చెప్పడము, మనం కూడా శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడము, ఈ రెండు ప్లేస్ అనేది మనకి లింక్ అవడం అనేది జరిగింది. ఈ లింకింగ్ ఎలా అవుతుందంటే స్టీవియా స్టీవియా అని చెప్పి షుగర్ కంట్రోలింగ్ ఆయుర్వేదిక్ లీవ్స్ ఆర్డర్ చేస్తున్నట్టు, అంటే సెల్లర్ అయిన వ్యక్తి వైజాగ్ నుంచి, బయర్ అయిన వ్యక్తి మధ్యప్రదేశ్లో, ఓకే, మధ్యప్రదేశ్ నుంచి ఆర్డర్ చేస్తారు, ఇక్కడ నుంచి సరుకుల్ని పంపిస్తారు. ఏలాంటి స్టీవియా లీవ్స్ అంటాము, దాన్ని ఆర్డర్ చేస్తున్న ఒక మోడస్ ఆపరాండి పెట్టుకొని గంజాని వాళ్ళు పంపించడం జరిగింది. ఇది వాళ్ళ కన్ఫెషన్లో కూడా తెలుసుకోవడం జరిగింది అన్నమాట. ఇది దాదాపు ఒక 7-8 మంత్స్గానే ఇది పంపిస్తున్నది మనకు తెలిసింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దీంట్లో జరుగుతుంది. ఆ తరపు నుంచి మీకు ఏదైనా డౌట్స్ ఉందంటే, అంటే అది మనకి కన్ఫామ్గా తెలియట్లేదు. మనకి మెయిల్ ఏంటంటే మనకి ముకుల్ జైస్వాల్, ఈ పావయ్య వీళ్ళని కూడా మనం ఒకసారి పీటీ వారెంట్ అంటే వీళ్ళిద్దరు కూడా విశాఖపట్నం వచ్చి ఈ శ్రీనివాసరావుని ఇక్కడ ఒక కాంటాక్ట్ పాయింట్గా పెట్టుకున్నారు. వాళ్ళు కూడా రెగ్యులర్గా అంటే ఇతరు ఆల్టర్నేటివ్గా ఇక్కడ వచ్చి ఇక్కడ నుంచి సరుకులు పంపించడం కూడా జరిగింది. సో వాళ్ళిద్దరిని తీసుకున్న తర్వాత మనకు తెలుసు అప్రాక్సిమేట్లీ మన ఉద్దేశం ఏంటంటే మేబీ ఒక 600-700 కేజీస్ వరకు వెళ్ళుండొచ్చు అనేది మన ఒక అంచనా. కుమారస్వామి, కృష్ణరాజు ఇద్దరు కూడా పికప్ బాయ్స్ అనమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో వేరియస్ స్టేజెస్ ఉంటాయి. వన్ ఆఫ్ ద స్టేజ్ పికప్ ఆఫ్ మన పర్టికులర్ ప్రాపర్టీ అనమాట. సో దాంట్లో పికప్ బాయ్స్ ఈ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి డ్రైవర్ ఆఫ్ ద పర్టికులర్ వెహికల్. అంటే ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్ని వైడ్ చేస్తున్నాము. సో సేమ్ అమెజాన్ లాగా అదర్ మనకి వెబ్సైట్స్ అంటే లైక్ ఫ్లిప్కార్ట్ లాగా వేరేదేనా ఉందన్నది కూడా వీఆర్ జస్ట్ ఎక్స్పాండింగ్ ఆ ఇన్వెస్టిగే దర్యాప్తుని కొన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాము. కమింగ్ డేస్లో వీళ్ళు ముకుల్ జైస్వాల్ అండ్ సూరజ్ అలియాస్ కల్లుపోవాయ ఇతరు కూడా దే రిజిస్టర్డ్ ఇన్ అమెజాన్ వెబ్సైట్, దే ఆర్ రిజిస్టర్డ్, దే హ్యాడ్ అ స్లాట్ ఆల్సో, స్లాట్ ద్వారా వాళ్ళు దిస్ ట్రాన్సాక్షన్ దే దర్యాప్తు వెళ్తుందండి. అదే నేను ఖచ్చితంగా కంప్లీట్ అవుతున్నప్పుడు మళ్ళీ ఐ విల్ కండక్ట్ అండ్ మళ్ళీ వాళ్ళు మన ఎయిర్పోర్ట్లో చేసినట్టు స్కాన్ చేయడం అంత దూరం లేదన్నట్టు మనకు అనిపిస్తున్నాయి. దట్ ఇట్స్ నాట్ దట్ మచ్ స్ట్రాంగ్ ఉంది, కానీ నాట్ దట్ మచ్ స్ట్రాంగ్ అనేది పాయింట్. బట్ దట్ వీఆర్ ఇంటరాగేటింగ్ ఎక్కడ ఆ సెక్షన్ బ్యాలెన్స్ మెషర్ ఎక్కడ మిస్ అయింది, ఎక్కడ వెళ్ళింది అన్నది కూడా ఇట్స్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముకుల్ జైస్వాల్ సూరజ్ రిజిస్టర్ చేశారు కాబట్టి ఇక్కడ కాంటాక్ట్ పాయింట్గా శ్రీనివాసరావు పెట్టుకున్నారు. ఒకసారి మీరు రిజిస్టర్ చేశారంటే దాని సపోర్టింగ్ మెటీరియల్స్ విల్ బి గివెన్ ఫ్రమ్ అమెజాన్, మీరు తీసుకోవచ్చు. యాక్చువల్లీ వాళ్ళకి ఒకసారి మీరు దాంట్లో మెంబర్ అయ్యి రిజిస్టర్ మనం జీమెయిల్ ఎలాగా రిజిస్టర్ చేసుకుంటామో అలాగనే మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. వన్స్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ అంటే ఆల్ సపోర్ట్ విల్ బి గివెన్ బై అమెజాన్ అనమాట. బ్రాండ్ స్టీవియా లీవ్స్ పైన రిజిస్టర్ చేసుకున్నారండి, అంటే మూవ్మెంట్ ఆఫ్ మెడికల్ అంటే ఇది షుగర్ కంట్రోల్ సంబంధించిన ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్, దానిపైన రిజిస్టర్ చేసుకున్నారు స్టీవియా మెడిసిన్. అదండి అండర్ ఇన్వెస్టిగేషన్. కొన్ని విషయాలు నేను చెప్పలేను కానీ దట్ ఈస్ అండర్. ఓకే, సో ఆ దాని గురించి నాకు ఐడియా లేదు, దట్ ఐ విల్ రివీల్ లేటర్ అన్సర్. ఎస్, వేర్ ఆర్ కొన్ని అంటే ఇది ఎలాగా చెప్పగలుగుతానంటే వీళ్ళు జిఎస్టీ వాడారు, అంటే డిఫరెంట్ కంపెనీస్ ఆఫ్ జిఎస్టీని కొన్ని వాడడం జరిగింది.
అది డిఫరెంట్ కంపెనీస్ ని వీరు వాడారు, అది ఎలాగా వాడారు అనేది అన్ని ఇట్స్ అండర్ ఇన్వెస్టిగేషన్. సారీ సెల్ కంపెనీస్ అని కాదండి, అలాంటి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు, బట్ హౌ వుడ్ జిఎస్టీ ఆఫ్ అదర్ కంపెనీస్ యూజ్ అనేది ఇట్స్ అండర్ ఇన్వెస్టిగేషన్. లేదు, మనకు కావాల్సినది వాళ్ళు ఇద్దరు, మనకు రిలేట్ అయినది ముకుల్ జైస్వాల్ తర్వాత సూరజ్ అలియాస్ కల్లు పావయ్య, వీళ్ళు ఇద్దరే నాకు మనకు కావాల్సిన వాళ్ళు. యాక్చువల్లీ వాళ్ళు ప్లాన్ ఎస్ బోత్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఇద్దరే ఇద్దరు, బట్ వాళ్ళు శ్రీనివాసరావుని ఇక్కడ ఇప్పుడు లోకల్ వాళ్ళు సపోర్ట్ కాకుండా యూ కెనాట్ డూ కదా, ఇప్పుడు గంజా తీసుకోవడానికి ఒకరు సపోర్ట్ కావాలి, సో దట్ ఫార్ దట్ శ్రీనివాసరావుని పెట్టారు ఇక్కడ, బట్ బోత్ ఆర్ దే ఓన్లీ ప్లాన్ బయర్స్ అండ్ సెల్లర్స్. అది మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, అది నేను ఎక్కడ. ఎస్, సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అక్కడ ఆర్డర్ చేస్తున్నట్టు ఆర్డర్ చేస్తారు, సో ఆర్డర్ ఇక్కడ వచ్చేస్తాయి, సో దానికన్నా ఇన్వాయిస్ వాళ్ళకి ఎప్పుడు ఆర్డర్ చేస్తారో ఇన్వాయిస్ని ఇక్కడ శ్రీనివాసరావుకి పంపిస్తారు, ఆ ఇన్వాయిస్ని దే విల్ పేస్టెడ్ అంత మెటీరియల్ ప్యాక్ చేస్తారు కదా, దానిపైన పేస్ట్ చేసేస్తారు ఇన్వాయిస్ని. సో ఆ ఇన్వాయిస్ని బేస్ చేసుకొని ఇక్కడ పికప్ బాయ్స్ ఎవరు ఉన్నారో దాన్ని తీసుకొని, ఎవరు సూపర్వైజర్ ఉన్నారో ఆ ఇన్వాయిస్ని స్కాన్ చేసుకొని, ఇక్కడ మన కంచర్పాలెం ఉంది, కంచర్పాలెం తర్వాత గాజువాక, గాజువాక నుంచి హైదరాబాద్ వెళ్తాయి యాక్చువల్లీ, ఆ హైదరాబాద్ నుంచి అగైన్ ఎక్కడ డిస్పోజ్ అవ్వాలో అన్ని చోటకి డిస్పోజ్ అవుతాయి. సో దిస్ ఈస్ ద ఎంబో యాక్చువల్లీ.